हेलो हाय अंडी, वेलकम टू वल्लिक व्लॉग्स। इधी नागुल चवती रोज व्लॉग अंडी, अंटे ई रोज व्लॉग अन्नमाट। एंदुकु नागुल चवती रोज व्लॉग अन्नानंटे अंदरू ई रोजे चूडरु कदंडी, तर्वात रोज कूडा चूसारु कदा, अंदुकनि चेप्पि नागुल चवती रोजन अयिते అన్నాను। ముందుగా పొద్దున అయితే లేసి తలస్నానం అయితే చేశానండి, ఒక పక్కన పాలు అయితే మరగబెట్టాను, ఇంకా నేను ఒక పక్క సలుడ అయితే చేస్తున్నాను, నువ్వులు బెల్లం అయితే వేసి మిక్సీ పట్టాను। మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే వంటలు అయితే చుట్టుకుంటున్నానండి। ఇంకా తెల్ల నువ్వులు ఆడిన తర్వాత ఇంకా నల్ల నువ్వులు కూడా ఆడానండి। నల్ల నువ్వులు అయితే ముందు అయితే మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను, తర్వాత ఇంకా బెల్లం తుమ్ము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి। తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అని ఇవి మా అత్తగారు అయితే శుభ్రంగా ముందు రోజు అయితే కడిగి ఎండలో అయితే పెట్టారు। ఇంక ఈ విధంగా ఆడుకున్న తర్వాత బాక్స్లో అయితే పెట్టుకున్నానండి। ఇంక ఇప్పుడు పూజ అయితే చేసుకున్నాను, పూజ చేసిన తర్వాత ఇంకా మామూలు సెలవుడికి అని చెప్పి ఇంకా బెల్లం అయితే తురుముతున్నాను। బెల్లం తురిగిన తర్వాత ఇంకా వరిపిండి కూడా అయితే వేసి ఈ విధంగా అయితే బాగా కలుపుకుంటున్నానండి। బెల్లం అనేది అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోయింది, ఇంక అందుకని చెప్పి చిదుముకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను। ఇది ముందుగా మిక్సీ పట్టుకుని పొడిపిండి కాబట్టి ఇంకా కలవట్లేదు, అందుకని చెప్పి కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి। దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను। ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇంకో పక్కన అయితే వడపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి। వడపప్పు అనేది త్వరగా నానబెట్టట్లేదు, ఎందుకంటే పుట్టకాడ కొంచెం లేటుగా అయితే వెళ్తామండి, ఇంక అందుకని చెప్పి వడపప్పు అయితే కొంచెం లేటుగా నానబెట్టాను। ఇంకా ఈ ఒక పక్కన అయితే పిల్లలకి ఇడ్లీ అయితే వేసినాను, ఆకలి వేస్తుంది కదా మళ్ళీ ఏడుస్తారని చెప్పి ఇంకా పిల్లలకైతే ఒక పక్క ఇడ్లీ అయితే వేసినాము। మా ఆకలికి మనం ఉండగలం కానీ పిల్లలు ఉండలేరు కదండి, ఇంక ఇడ్లీ అయితే వేశాను। ఇడ్లీ వేస్తే ఇంకా మేము ఇప్పుడు ఇడ్లీ తినమమ్మా పాలకే అన్నారు, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి పాలు కాసి పాలు అయితే ఇచ్చానండి। ఇంకా పాలు అయితే తాగుతున్నారు వాళ్ళు, ఇంకా వచ్చా తింటారు కదా అని చెప్పి ఇడ్లీ కూడా అయితే వేసాను। ఇదిగోండి వడపప్పు నానబెట్టుకుని ఇప్పుడు పక్కన అయితే పెట్టుకున్నాను। ఇంకా ఈ లోపు అయితే పుట్టకడుగు కావాల్సిన సామానమన్నీ సర్దుతున్నాం అన్నమాట, ఆల్రెడీ నేను అన్నీ సర్ది పెట్టేశాను। ఇంకా మా అత్తగారు అయితే ఇంకొక సంచులు అయితే పెడుతున్నారు, బుట్ట ఎందుకులే అని చెప్పి ఇంకా సంచులు అయితే పెడుతున్నారన్నమాట। ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇంకా పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను, ఇంకా పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి। ఇంక అయిపోయిన తర్వాత ఇంకా పుట్టకడకు అయితే వెళ్ళిపోయాము, ఇంకా వెళ్ళగానే ఇదిగోండి ఇక్కడ కలుగులు అయితే ఉన్నాయి, ఆల్రెడీ వేరే వాళ్ళు పోసారనమాట, ఇంకా అక్కడ చాలా కలుగులు ఉన్నాయి అని చెప్పి ఇంకా మేము కూడా అక్కడే పూజ అయితే చేసుకుంటున్నాము। ముందుగా వాటర్ అయితే జిమ్ముకున్న తర్వాత కొంచెం వరిపిండి పరిపిండి అయితే వేసుకున్నాను, తర్వాత పసుపు కుంకుమ అయితే వేసి పుట్ట చుట్టూరు అయితే ఈ విధంగా అయితే వేసి పూలు అయితే పెట్టామండి। నాగుల చవితి అనేది మాకు చాలా చాలా స్పెషల్ అన్నమాట, ప్రతిసారి కంపల్సరీగా వేస్తాము, ఒక్కసారి కూడా మిస్ అవ్వము, ఒకవేళ మిస్ అవుతే షష్టికి వేస్తామేమో కానీ కంపల్సరీగా నాగుల చవితికి అయితే వేస్తామండి। ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలతో అయితే వేస్తున్నాను, ఫస్ట్ అయితే సలివిడి ఇంకా వడపప్పు ఇవన్నీ వేసిన తర్వాత గుడ్డు పాలు ఇవి కూడా వేయించేసానండి। ఈ నల్ల నువ్వులు అనేది వేసిన తర్వాత చేయి కడుక్కోవాలంట, ఇంకందుకని చెప్పి మా అమ్మాయికి అయితే గుడ్డు పాలేసిన తర్వాత చేయి కడగానే ఇంకా మా అబ్బాయి అయితే వచ్చాడండి, ఇంకా వాడితో కూడా వేయించేసానమాట, ఇంకా వాడు బక్కగా అయిపోతున్నాడని చెప్పి మా అత్తగారు అయితే తుండేద్దామని అయితే మొక్కుకున్నారు, ఇంకా వాడితో అయితే తుండు కూడా వేయించారు। ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట, ఫోటోలు అయితే దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము। ఇంకా వెళ్ళిపోతుంటే మా పిల్లలు అయితే బాంబులు అయితే కత్తి తెచ్చుకున్నారు కాలుద్దామని చెప్పి, ఇంకా వాళ్ళు అయితే అవి అయితే కాల్చుకుంటున్నారండి। ఇక్కడ మా అమ్మాయి చూడండి ఫోటో కోసం ఎలా నుంచుంచుతుందో, పాలు పోసడో లేదో ఎప్పుడెప్పుడు కాలుద్దామా అని వెయిటింగ్ అన్నమాట, ఇంకా ఆటల కోసమే వస్తాడు మా అబ్బాయి ఎక్కువగా అనమాట, నేను కాలుస్తానని చెప్పి ఇక్కడ మా ఆయన చూడండి హ్యాపీ దీపావళి అని పైకి ఎగరేస్తున్నాడు, మా అబ్బాయి అయితే భూచక్రం వేస్తున్నాడు। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్। వచ్చే ముందు అయితే దారి కట్టాలని చెప్పి ఇంకా మా అత్తగారు అయితే దారి అయితే కడుతున్నారండి, ఇంకా కట్టేసిన తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసాం, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।